హాయ్, ఐ ఎమ్ సతీష్. మనందరికీ తెలిసిందే, కరోనా వైరస్ మనల్ని మానసికంగానూ ఆర్థికంగానూ ఎంత ఇబ్బంది పెట్టిందో అని మనమందరము పీడకలగా మర్చిపోవాలనుకునేది COVID-19 లాక్డౌన్ డేస్. కరోనా వైరస్ కంటే 7 రెట్లు భయంకరమైన వ్యాధి భవిష్యత్తులో వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని గురించి మనం చూడబోతున్నాము ఈ వీడియోలో. యూకే వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ సైంటిస్ట్ కేట్ బింగమ్ అనే అతను ఏం చెప్పారంటే, భవిష్యత్తులో స్పానిష్ ఫ్లూ 1918-1920లో జరిగిన విధంగా అంత ఎఫెక్ట్ పడుతుంది ఈ డిజీస్ ఎక్స్ వల్ల అని చెప్పారు. స్పానిష్ ఫ్లూ గురించి మనకు తెలిసింది, ఆ 2 ఇయర్స్లో నియర్లీ 100 మిలియన్ పీపుల్స్కి ఈ స్పానిష్ ఫ్లూ అనేది ఎఫెక్ట్ అయింది. నియర్లీ సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో 30-40 లక్షల మంది చనిపోయారు. డిజీస్ ఎక్స్ అనేది అంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. అది కాకుండా COVID-19లో మన వాళ్ళు సుమారుగా 20 లక్షల మంది చనిపోయారు. బట్ ఈ డిజీస్ ఎక్స్ వల్ల 50 లక్షల మంది చనిపోతారు అని భవిష్యత్తులో చెప్తున్నారు. ఈ డిజీస్ ఎక్స్ అనేది ఎబోలా వైరస్ అండ్ మీజిలెస్ లాగా ఉంటుంది అంటున్నారు. మీజిలెస్ అంటే తట్టు లేదా పొంగు, దీనివల్ల జ్వరము దగ్గు వస్తుంది. ఎబోలా వైరస్ అంటే ఎబోలో హెమరేజిక్ జ్వరం అని కూడా అంటారు. అవయవాలు దెబ్బతినడము, మళ్ళీ బ్లడ్ క్లాటింగ్ టైం అనేది తగ్గుతుంది. సో దీనివల్ల బాడీ సిస్టమ్ స్లోగా కొలాప్స్ అయ్యి చనిపోతారు. ఈ డిజీస్ ఎక్స్ ఒక మనిషి నుంచి ఈ డిజీస్ ఎలా వెళ్తుందని ఎవరికి తెలియదు. ఈ డిజీస్ ఎక్స్ అనేది జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. అది ఎలా వస్తుందో ఇంతవరకు తెలియదు. ఇన్ కేస్ డిజీస్ ఎక్స్ మన హ్యూమన్ బీయింగ్స్లోకి వచ్చినా దాన్ని ఎదుర్కొనేంత ఇమ్యూనిటీ పవర్ మనకి లేదు. ఇది గాలి ద్వారా, ఎయిర్ బోన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. డిజీస్ ఎక్స్ మనుషులకి వచ్చిన సింప్టమ్స్ ఎలా ఉంటుందో తెలియదు. అది ఇన్ కేస్ ఫ్యూచర్లో భవిష్యత్తులో వస్తే మనం తీసుకోవాల్సిన ప్లాన్స్ ఏంటి. మనం ఫస్ట్ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ వేసుకోవాలి. డిజీస్ ఎక్స్ వస్తే ఎంతమందికి వస్తుంది, దాన్ని ఎలా హరికట్టాలి, దానికి మనకు కావాల్సిన వ్యాక్సిన్ ఎంత అని ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది దాన్ని తెలుసుకునేసి ఫస్ట్ దాన్ని మనం కట్ చేయడానికి చూడాలి. చివరిగా ఏం చెప్తున్నానంటే, మనల్ని చంపడానికి కత్తులు బాంబులు ఏం అవసరం లేదు. ఇలా నేచర్ ఒకటి చాలు. నేచర్ అనుకుంటే ఈ వరల్డ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. మనము వీలైనంత వరకు నేచర్ని పొల్యూట్ కాకుండా చూసుకుందాము. సేవ్ ద నేచర్. నేచర్ని మనం కాపాడితే నేచర్ మనల్ని కాపాడుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.